రాయపోలవరం మండలం కేసనకూరు గ్రామంలో ఉచిత మెగా డెంటల్ క్యాంప్ అడాప్ట్ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ వారు శ్రీ విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరం మరియు క్షత్రియ సేవాసమితి కేసనకూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నడింపల్లి వెంకటరామరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యకుమారి, మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ వై లుచ్చిరాజు, శ్రీనురాజు మరియు గ్రామ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వాళ్ళంతా కలిసి మన జన్మభూమి మీద సేవ చేయాలని తలపుతో ఫౌండేషన్ ద్వారా వాళ్ళంతా ఒక ఫౌండేషన్లో రూపం ఏర్పడి అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని కోరుతూ ప్రతి గ్రామానికి ఒక ఆరో ప్లాంట్, వాటర్ ప్లాంట్, మెడికల్ క్యాంపులు, పౌష్టికాహారం, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మన గవర్నమెంట్ ద్వారా చేసిన కార్యక్రమాలు ఆర్బీసీ ద్వారా కానీ రోగాలు ఏమైనా ఉంటే కనుక ఈ ఫౌండేషన్ వాళ్ళు ముందుకు వచ్చి వారికి షేర్ చేస్తారు. దానింతా మనం ఉపయోగించుకోవచ్చు. ఇదంతా మీ అందరినీ కలిసి చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. మేము విష్ణు దంత వైద్యశాల నుంచి ఈరోజు మీ గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి వచ్చామండి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మాకు నిర్వహించడానికి అన్ని విధాలా సహకరించినటువంటి లచ్చిరాజు గారికి, అలాగే శ్రీనివాజ్ గారికి, అలాగే సర్పంచ్ గారికి, ఇతర గ్రామస్తులకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే మేము పోయిన ఏడాది వన్యచింతలపూడి గ్రామంలో కూడా ఈ క్యాంపు నిర్వహించామండి. అది కూడా గ్లోబల్ ఫౌండేషన్ మరియు మన వెంకటరామరాజు గారి సహకారంతో అందించామండి ఆ క్యాంపును కూడా. సో మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన వెంకటరామరాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ముఖ్యంగా ఈరోజు ఈ క్యాంపులో ఏం చేస్తామంటే అందరికీ ఉచితంగా దంత పరీక్షలు నిర్వహిస్తామండి. దంత పరీక్షలు నిర్వహించి దంత సమస్యలు ఉన్న వారికి మా మొబైల్ డెంటల్ వ్యాన్ మీరు చూసినట్లయితే పక్కన ఉంది. ఆ మొబైల్ డెంటల్ వ్యాన్లో అందరికీ ఉచితంగా పళ్ళు క్లీన్ చేయడం, పుచ్చు పళ్ళకి సిమెంట్లు పెట్టడం, అలాగే బాగా పుచ్చిపోయిన పళ్ళకి పళ్ళు తీసివేయడం లాంటి చికిత్సలు అందిస్తామండి. వీటితో పాటుగా ఎవరికైనా స్పెషలిస్ట్ కేర్ కావాలంటే మొరమండ గ్రామంలోని మా విష్ణు దంత వైద్యశాలకి రెఫరల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అడ్రస్ ఎక్కడంటే హై స్కూల్ దగ్గర బైరాజు ఫౌండేషన్ భవనంలో ఉంది.